హలో, ఇవాళ మనం పన్నీర్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ చూద్దాం. దీనికి కావాల్సింది 1 కప్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్, ఇది పుల్లగా లేకుండా చూసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా ఫ్రెష్గా వేసుకున్నది. 1 కప్ ఫ్రెష్ మెంట, 1/2 కప్ ధనియా కొత్తిమీర వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 4 కొంచెం గరం మసాలా వేసుకొని, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న దానిలో ముందుగా మనము పన్నీర్ని 1-2 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి సాల్ట్తో పాటు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి తీసి పక్కన పెట్టుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత దీన్ని కొంచెం స్మూత్గా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ ఆల్రెడీ చాలా సాఫ్ట్గా ఉంది కదా, అది ఇరిగిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న దానిలో ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి ముందుగా నేను వేయించి పెట్టుకున్నాను. ఆనియన్స్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసి పెట్టుకోవాలి. అలా చేసి వేసిన దాన్ని దీన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 1 బాండీ తీసుకొని, కడాయి తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొంచెం షాజీరా వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని 1-2 నిమిషాలు అలా కొంచెం హీట్ అవ్వనివ్వాలి మొత్తాన్ని. ఆ తర్వాత మనము 1 బౌల్లో బిర్యానీ దినుసులన్నీ వేసుకొని నీళ్ళు బాగా కాగాక మనం ముందుగా సోక్ చేసుకున్న బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ 3/4 కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టిన స్టవ్ మీద ఉన్న పన్నీర్ మీద మనం ఇట్లా లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ కడాయికి చుట్టుపక్కల ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటూ ఇలా వేసుకోవాలి. ఇది రైస్ ఆల్రెడీ 75-80% కుక్ అయింది. దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలంతే. చూడండి బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని పైన వైట్ రైస్ ఉంటుంది, అడుగున మన మ్యారినేటెడ్ పన్నీర్ అంతా బాగా కుక్ అయి ఉంటుంది. సో పైది కొంచెం పక్కకనేసుకొని ముందుగా లోపల పన్నీర్ సర్వ్ చేసుకొని తర్వాత చివరిలో వైట్ రైస్ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.